హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ కేకయ్య. నేను ఐసిటీస్ కౌన్సిలర్గా ఏపీ సాక్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ అరకువేలి ఏరియా హాస్పిటల్, అల్లూరు సీతారాం జిల్లా. ఫ్రెండ్స్, ఈ అరకువేలిలో చాలా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయండి. ఇక్కడ ఈ అరకువేలిలో ఇప్పుడు నేను సాప్రాయ్ ఆ ప్రదేశం ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా చాలా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయండి ఈ అరకువేలిలో. అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అనమాట, కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. అరకువేలి ప్రాంతంలో కొన్ని ప్రదేశాలు చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు 9 o'clock అయిందనమాట. ఇక్కడ ఎక్కువగా టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. సో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో, చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. రోజు ఫ్రెండ్స్, అరకు అరకు వెళ్ళి ఫ్రెండ్స్, ఈ పక్కన మ్యూజియం ఉంటుంది. రోజులో అక్కడ అనమాట మ్యూజియం అది కనిపిస్తుంది. సో చాలా ఫేమస్ అయిపోయింది అరకు వెళ్ళి. ఇక్కడ చూడదగ్గ ప్లేస్లు అండి మ్యూజియం ఉంది, సముద్రం గార్డెన్, జలపాతాలు ఉన్నాయి, బొర్రా ఉంది, నాపురాయి ఉంది, గిరి గ్రామ దర్శన అనే ప్రాంతం కూడా మనం వెళ్ళొచ్చు. అక్కడ కూడా బాగానే ఉంటుంది అనమాట. మొత్తం ట్రైబల్ ఏరియా సంబంధించింది ఇక్కడ చూపిస్తారు. అది నా ట్రైబల్లో జీవన విధానం ఎలా ఉంటుందో మొత్తం కూడా నేను ప్రాంతంలో వెళ్ళొచ్చు. ప్రతి దగ్గర కూడా ట్రైబల్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ మాత్రమే ఉంటాయి. పూర్వ జీవన విధానం ఎలా ఉంటుందో ప్రయత్నంలో ఇక్కడ చూడటానికి బాగానే ఉంటుంది. ఈ వింటర్ కాలం బాగుంటుంది అనమాట, సమీపంగా ఉంటుంది. పక్కన సినిమాలు అవుతుంది, ఇక్కడ సినిమాలు అనమాట, జ్యోతి మహల్ సినిమాలు. ఈ పక్కన వచ్చాక పద్మపురం గార్డెన్ ఉంటుంది. ఇదే రూట్లోనే సాపరాయి కూడా చాలా చాలా ఫేమస్. రైల్వే క్వార్టర్స్ అనమాట పక్కన, ఎండపల్లి వల్ల సార్ పక్కన పెద్ద చర్చి కూడా ఉంది. స్టేజ్లో ఉంటాయి అనమాట. ఇక్కడ రైల్వే గేట్ ఇది, ఇలాగా ఒరిస్సా అనమాట, కిరణ్డల్ రూట్లో కిరణ్డల్ వెళ్ళిపోతుంది ఒరిస్సా బోర్డర్. సో ఎక్కువగా గూడ్స్ రైలు వెళ్తూ ఉంటాయి ఇక్కడ ఎక్కువగా. ఇంకా మామిడి కూడా ఉన్నాయి ట్రైన్స్, ఇంకా గూడ్స్ రైలు వెళ్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ స్పాట్లు కూడా ఎక్కువగా షూటింగ్లు తిరుగుతూ ఉంటాయి. ఇదే స్పాట్ చాలా సినిమాలు కూడా ఈ స్పాట్లో రైల్వే గేట్లో తీయడం జరిగింది. ఎక్కువగా తేనె పరిశ్రమలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో. సో ఇక్కడ నుంచి కొంతవరకు రూట్ బాగానే ఉంటుంది. మంచుతో కప్పబడి ఉంది ప్రాంతం అంతా చూడొచ్చు. ఎక్కువగా టూరిస్టులు వస్తారన్నమాట ఈ ప్రాంతంలో. రూట్ కూడా చాలా బాగుంటుంది. అరకు పాడేర్ అనేది రూట్ బాగానే ఉంటుంది అనమాట. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఈ ప్రాంతం అనమాట. చూడొచ్చు మధ్యలో ఆగాను. సో మొత్తం వచ్చింది అనమాట అరకు నుంచి మనకు దుంపిడి కూడాకి సాపర వెళ్ళాలంటే 10 kilometers అనమాట. చూడొచ్చు ఇది ప్లేస్. సో ఎక్కువగా టూరిస్టులే ఇక్కడ సందర్శిస్తుంటారు ఈ ప్రాంతాన్ని మొత్తం అంతాన.
మౌంటైన్స్ అండి. కొండలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ. మధ్య మధ్యలో కూడిన రీసార్ట్స్ ఉంటాయి. ఈ అరకు ప్రాంతం ఎలా ఉంటాయని చూద్దాం ఒకసారి. కొండ పైన ఇప్పుడు పైకి ఎక్కుతున్నాను. సో అక్కడ నుంచి అరకు ప్రాంతం ఎలా ఉంటుందో, ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా చలి ఉంటుంది ఇక్కడ. జూలై ఆ నెలల్లో పచ్చిగా ఉంటుంది ఈ ఏరియా మొత్తం. చూడొచ్చు ఫ్రెండ్స్, చాపర వెళ్ళే రూటు. సో ఈ అరకు ప్రాంతం మొత్తం ఇలా ఉంటాయో, ఇలా ఉంటుంది అన్నమాట. ఆగస్టు నవంబర్ నెలల్లో కూడా ఈ ఏరియా మొత్తం చాలా పచ్చగా ఉంటుంది అన్నమాట. కొండలు మొత్తం పచ్చగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువగా ఈ ప్రాంతాన్ని వ్యవసాయ పనులు చేయడం వలన అప్పుడు బాగా ఎక్కువగా పచ్చగా ఉంటాయి అన్నమాట. చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా కార్లు వస్తున్నాయి అన్నమాట ఈ ఏరియాని సందర్శించడానికి. చూడొచ్చు అంటే ఇలాగా టూరిస్టులు వస్తూ ఉంటారు అన్నమాట ఎక్కువగా. ఈ ఎదరే సాపరాయి ఉంది. ఇదిగా ఇక్కడ జనాలు వస్తుంటారు ఇక్కడ. ఇది సాపరాయి, ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చిందంటే బొంగు చికెన్ అనమాట, వెదురు బొంగు చికెన్ అంటారు కదా చూడొచ్చు. సో ఇదే గేట్ అనమాట ఇక్కడ నుంచి దగ్గర సాపరాయి స్పాట్ వచ్చామన్నమాట. చూడొచ్చు మెయిన్ గేట్ ఇది. చూడారు అడల్ట్కి 50 రూపీస్, చైల్డ్కి 30 రూపీస్ అంట. ఈ లోకల్ టికెట్ ఎంతో అడుగుదాం ఒకసారి. ఇది టికెట్ కౌంటర్ అని. టికెట్ ఎంత లోకల్ వాళ్ళకి? లోకల్ వాళ్ళకి 30 రూపీస్. 30 రూపీస్ లోకల్ వాళ్ళకి. 30 రూపాయలు అన్నారు. 30 రూపీసా? చిన్నపిల్లలకి ఫ్రీయా? వరకు పాడే రూట్ అది. ఫ్రెండ్స్ ఇది టికెట్ కౌంటర్ అన్నమాట. భయ్యా భయ్యా లోకల్ భయ్యా టికెట్ చూడండి ఎంత. చింతపల్లి మాది చేంజ్ లేదా? నమస్తే. ఓకే బాగున్నా కదా. చేద్దాం అనుకున్నాను కానీ మా ఫ్రెండ్ అనమాట, నేను అరకు ఏరియా హాస్పిటల్లో పనిచేస్తుంటాను అనమాట. సో ఈ ప్రదేశాలు చూద్దాం అనేసి వచ్చాను. ఇక్కడ ఫ్రెండ్ మీట్ అయ్యాడు, నాకు ఫ్రెండ్ తెలుసు అనమాట. సో అందుకు నాకు టికెట్ తీసుకోలేదు. సో ఈ ప్రదేశం ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు మీకు. సాపరాయి డెవలప్ చేశారు, ఆల్రెడీ రద్దీగా ఉంటుందని వస్తూ ఉండాలని చూడొచ్చు. 24 అవర్స్ అనమాట ఖాళీ ఉండదు ఈ ప్రదేశం. సాపరాయి స్పాట్ ఉందండి ఇక్కడ పక్కన. చాపరాయి జల తరంగి చేపలమ్మ తల్లి. కింద
ఏమైనా చాలామంది అప్పుడు ఒకప్పట్లో చాలా లోతుగా ఉండేదండి, చాలామంది ఇక్కడికి వచ్చి చనిపోయారు అనమాట, బురద కిందకి దూరిపోయి. అదే ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తూ ఉంటుంది అనమాట, సో ఇలాగ వాటర్ వస్తుంది. దీనికి చూడడానికి జనాలు అందరూ బాగా దీపచ్చంగా వస్తారు ఇక్కడ. ఈ స్పాట్ అనమాట. సో ఇదండి ఈ సాపర అయిన ఒక ఫేమస్ ఏంటంటే, ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ ఈ వాటర్ అనేది జారుడు బల్లలాగా ఉంటుంది. అందుకని సాపర ఎంతన డెవలప్ చేస్తుంది స్పాట్ మార్కెట్. సో ఒకప్పట్లో ఇది మొత్తం డెవలప్మెంట్ లేదు, మామూలుగా ఉండేది సాపర. ఇప్పుడు మొత్తం డెవలప్ చేశారు అన్నమాట. సో ఇది డెవలప్ చేశారండి, మొత్తం ఏరియా అంతా డెవలప్ చేశారు సాపరాయి. ఒకప్పట్లో మామూలుగా ఉండేది ఏరియా, ఇప్పుడు మొత్తం గార్డెన్స్ అంతా ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇక్కడ యాక్టివిటీస్ ఉంటాయండి, హింసా ఈవెంట్స్ కూడా ఈ మధ్యాహ్నం పూట ఇక్కడ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. హింసా డ్యాన్స్ కూడా వేస్తూ ఉంటారన్నమాట. ప్రతిరోజు జనాలు ఎక్కువగానే ఉంటారన్నమాట ఇక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని చూడటానికి వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ దింసా డ్యాన్స్ కూడా ఉంటుందండి. ఇక్కడ ఎంటర్టైన్మెంట్గా ఈవెంట్గా ఏర్పాటు చేస్తారన్నమాట. అసలు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ వచ్చిన టూరిస్టులందరికీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి అనమాట. సో చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ ఈ సాపురాయిలో దింసా డ్యాన్స్ కూడా ఉంటుందండి. సో ప్రతిరోజు కూడా ఈవెంట్ జరుగుతూ ఉంటుంది దింసా డ్యాన్స్ ఈవెంట్ అనమాట. ఇక్కడ వాళ్ళతో పాటు వేయాలంటే 50 రూపీస్ టికెట్ ఉంటుంది. 50 రూపీస్ పే చేయాలి, ఒక సాంగ్కు 50 రూపీస్ ఉంటుంది.